ఫ్రెండ్స్ మీరు చూసారు కదా వీడియో ఇదే వీడియోని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో ఉంటుంది మీరు చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి సో ఎడిటింగ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది మీరు కూడా మీకు నచ్చిన కొన్ని ఫోటోల్ని ఇలా యాడ్ చేసుకొని ఇటువంటి వీడియో ఎడిటింగ్ మీరు చాలా ఈజీగా ఎలిక్ మెషిన్లో తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలని చెప్తాను మీకు ఎడిటింగ్ రాకున్నా సరే చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ముందు ఇక్కడ నేను ఎలక్ట్రి మోషన్ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను అయితే మీరు ఈ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే దీనికి సంబంధించి ఒక ప్రజెంట్ని ఇస్తాను దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది దానిని మీరు ఎలక్ట్రి మోషన్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకోండి అదేవిధంగా ఫాంట్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రెజెట్ ఉంది దాన్ని ఓపెన్ చేయండి దాని పేరు వచ్చేసి ఫుల్ ప్రెజెంట్ బై టీటీఎస్ నవంబర్ ఎయిట్ అని ఉంటుంది సో దాన్ని మీరు ఇక్కడ ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు ఫాంట్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా దాన్ని వీటికి అప్లై చేసుకోవాలి ఇక్కడ మనకు స్టార్టింగ్లో డైలాగ్స్ అయితే ఉంటాయి కదా సో దానికి ఇక్కడ మనం అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఎల్లో కలర్లో టెక్స్ట్ లేయర్స్ అయితే ఉన్నాయి కదా అందులో ఏదైనా ఒక దాన్ని క్లిక్ చేయండి కింద ఎడిట్ టెక్స్ట్ అని ఉంది దీంట్లోకి వెళ్ళండి పైన ఫాంట్స్ ఉంటే అక్కడ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ త్రీ లైన్స్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ అనే బాక్స్ ఉంది కదా దీన్ని టిక్ చేసుకుంటే మీరు ఏవైతే ఫాంట్స్ని ఇంపోర్ట్ చేసుకుంటారో అవి మాత్రమే కనిపిస్తాయి దానిని మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా మీరు ఒకదానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా వాటికి సెలెక్ట్ చేసుకోవాలంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ప్రెజెంట్ని ఓపెన్ చేయండి మిగతా వాటికి కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది ఓకేనా తర్వాత ఇక్కడ మనకు ఫాంట్స్ సెలెక్ట్ చేసుకోవడం వచ్చేసి అయిపోయింది కదా నెక్స్ట్ మనం ఫోటోల్ని చేంజ్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రభాస్ సార్ ఇమేజెస్ అయితే ఉన్నాయి కదా సో వీటి ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఇమేజెస్ని రీప్లేస్ చేసుకోవాలి ఎలా అంటే ముందుగా ఇక్కడ ఒక ఫోటో ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది దీంట్లోకి వెళ్ళండి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా ఈ ప్లేస్లో క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఆ ఇమేజెస్ ప్లేస్లో ఏవైతే ఇమేజెస్ని మీరు రీప్లేస్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఎన్టీఆర్ సార్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూడండి నాకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది కాకపోతే అది పర్ఫెక్ట్ సైజులోకి రాలేదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి ఇలా మనం కొద్దిగా జూమ్ చేసుకోవాలి ఓకేనా సో మళ్ళీ ఒకసారి చూసుకోండి ఇట్లా మీరు చూసుకుంటూ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి లేదు ఇట్లా మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇక్కడ మీకు ఎఫెక్టివ్ వీడియోస్ ఉన్నాయి కదా ఇక్కడ చూడండి మీకు కనిపిస్తే పైన వాటికి కనుబొమ్మ ఎక్కడ ఉంది కదా ఇక్కడ మీరు వాటన్నిటిని హైట్లో ఉంచుకోండి ఓకేనా ఇక్కడ చూడండి నేను హైట్లో ఉంచుతున్నాను కదా ఇలా మీరు హైట్లో ఉంచుకోండి ప్రతి దాన్ని కూడా ఓకేనా ఇలా అయితే ఇప్పుడు చూడండి మనకు ఫోటో అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు మనం అన్నిటిని హైట్లో ఉంచాం కాబట్టి మనకు ఫోటో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చాలా ఈజీగా దాన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు సో చూడండి మనకు ఎఫెక్ట్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది సేమ్ ఇదే విధంగా ప్రతి ఒక్క ఫోటో అనమాట ఇక్కడ మీకు ఒక నాలుగు ఇమేజెస్ ఉన్నాయి ఆ నాలుగు ఇమేజెస్ ప్లేస్లో కూడా మీరు మీకు నచ్చిన ఫోటోల్ని అయితే చేంజ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలా మీరు మొత్తం ఫోటోల్ని చేంజ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మనం హైట్లో ఉంచుకున్నాం కదా ఇంత ముందు ఈ వీడియోలకి ఇక్కడ లెఫ్ట్లోకి అనుభవం ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి ఓకేనా అంటే వాటి అన్నింటిని కూడా మనం హైట్లో నుంచి తీసేసి మనం నార్మల్గా అయితే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియో ఇంతే మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఎక్కడైతే అర్థం కాలేదో అక్కడ మళ్ళీ ఒకసారి అయితే చూడండి ఫస్ట్ మనం ఫాంట్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఫోటోల్ని రీప్లేస్ చేసుకోవాలి అంతే అనమాట ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ఎఫెక్ట్లు ఇవన్నీ నేను ప్రాపర్గా అప్పుడే అడ్జస్ట్ చేసి మీకు ప్రెజెంట్ లాగా ఇచ్చాను కాబట్టి జస్ట్ మీరు ఈ రెండు పనులు చేస్తే చాలు మీకు ఎడిటింగ్ మొత్తం అయిపోతుంది తర్వాత ఇక్కడ నేను మీకు ఒకసారి కావాలనుకుంటే చేసి చూపిస్తాను చూడండి మీకు ఎడిటింగ్ ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్ అయితే చేయండి ఓకేనా మీకు నచ్చితే మర్చిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి ఓకేనా సో ఈ రేటింగ్ అయితే మొత్తం అయిపోయింది కదా నెక్స్ట్ మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోవచ్చు